నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట మండల పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసరావుతో పాటు మరో 10 మంది టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయి. పార్టీ కొండవక పే సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ పాలనలో పసుపు కొండవ కప్పుకుంటేనే పథకాలు ఇస్తామనేవారని నేడు పార్టీలతో సంబంధం లేకుండా కులం మతం ప్రాంతం రాజకీయం చూడకుండా అరువులైన అందరికీ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఇలాంటి పాలన చూసి మెచ్చి వైఎస్ఆర్సీపీలో చేరిన ఈ కుటుంబాలన్నింటికీ అండగా ఉండడంతో పాటు రానున్న రోజుల్లో రాజకీయంగా వీరందరికీ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఎస్టీలకు కమ్యూనిటీ హాల్ కూడా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు, పెద్దరెడ్డిపాలెం గ్రామ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, శివారెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ సర్పంచ్ మేడా శ్రీనివాసరావు గారితో సుమారు 10 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ అందరూ కూడా ఆకర్షితులై ఆయన ఈరోజు పేద కుటుంబాలకు ముఖ్యంగా ఎస్టీ సోదరులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అనేక కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా స్థానికంగా కూడా వాళ్ళు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ గ్రామంలో మరి ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకి అందరికీ ఇళ్ల ఫ్లాట్లు ఇవ్వడానికి ఈరోజు భూమి కూడా చూసి అందరికీ ఎస్టీ సోదరులకి దాదాపు 70 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. అలానే అక్కడ ఏకలవ్య విగ్రహానికి ఈరోజు మేమందరం కూడా స్థాపించి విగ్రహం ఆ గ్రామంలో మరి విగ్రహ ప్రతిష్ట చేసుకుని అక్కడ ఎస్టీ సోదరులు అందరూ కూడా మరి విగ్రహావిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఈరోజు పార్టీ పట్ల ఈరోజు వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు పార్టీలో రావడం సంతోషం. అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా దాదాపు 20 లక్షలు శాంక్షన్ చేయించి ఆ ఎస్టీ సోదరులు అందరికి అనుకూలంగా ఉండేటట్టు అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమం చేశాం. ఖచ్చితంగా దాన్ని కూడా ప్రారంభించి పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. గ్రామంలో మొన్న గడప గడప కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా సుమారు 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేశాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. అలానే మాజీ సర్పంచ్ ఈరోజు తను కూడా పార్టీలో చేరడం చాలా సంతోషమైంది. సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Thank you.